ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 10/7/2022 అవ్యక్త మురళి రివైజ్ డేట్ 4/12/1991 సఫల తపస్వీలు అనగా పవిత్రతా పర్సనాలిటీ మరియు రాయల్టీ గలవారు ఈరోజు నలువైపులా ఉన్న తపస్వి పిల్లల స్మృతి బాప్దాదా వద్దకు చేరుతోంది ఈరోజు బాబా పిల్లల తపస్సు యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూశారు అందరూ తండ్రి ప్రేమలో లీనమై ఉన్నారు కానీ సఫల తపస్వీలు కొద్దిమందే ఉన్నారు పురుషార్థి తపస్వీలు చాలామంది ఉన్నారు సఫల తపస్వీల ముఖంలో పవిత్రత పర్సనాలిటీ రాయల్టీ స్పష్టంగా కనిపిస్తోంది తపస్సు అంటే మనసు మాట కర్మ సంబంధ వ్యవహారంలో అపవిత్రత అంశమాత్రం కూడా కనిపించకుండా ఉండటం అపవిత్రత సమాప్తమైనప్పుడే సంపన్న స్థితి ఏర్పడుతుంది పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు సంకల్పం మాత్రం కూడా ఏ వికారము స్పర్శించరాదు బ్రాహ్మణ జీవితంలో శారీరక ఆకర్షణ స్పర్శ కూడా అపవిత్రతయే సఫల తపస్వీలు అంటే సంపూర్ణ వైష్ణవులు వ్యర్థాన్ని తాకనైనా తాకరు చెడును స్పర్శించకుండా ఉండటమే తపస్సు తండ్రిని స్మృతి చేయటమే తపస్సు కాదు పవిత్రత పర్సనాలిటీ మరియు రాయల్టీని అనుభవం చేస్తూ ఇతరులకు అనుభవం చేయించటమే తపస్సు పవిత్రత పర్సనాలిటీ అనగా ప్రతి కర్మలో విశేషత ఉండాలి అనగా సదా సొంత సేవలో మరియు ఇతరుల సేవలో బిజీగా ఉండాలి సమయాన్ని శక్తిని సంకల్పాలను వ్యర్థం కాకుండా సఫలం చేయాలి ఇటువంటి వారినే పవిత్రత పర్సనాలిటీ ఆత్మలని అంటారు తపస్వీలు అనగా వ్యర్థ విషయాలను వింటూ కూడా వినరాదు చూస్తూ కూడా చూడరాదు సైడ్ సీన్స్గా భావించి వదిలిపెట్టాలి తపస్సు అంటే స్మృతితో పాటు తపస్సుకు ప్రత్యక్ష స్వరూపమైన పవిత్రత పర్సనాలిటీని అనుభవం చేయాలి పవిత్రత పర్సనాలిటీ సదా ప్రత్యక్షంగా కనిపిస్తుంది బ్రహ్మ బాబాలో పవిత్రత పర్సనాలిటీ చాలా స్పష్టంగా కనిపించేది మీ ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రతను స్పష్టంగా అనుభవం చేయించాలి అవ్యక్త బాబా కూడా పిల్లలతో కలిసేందుకు సాకారంలోకి రావాలి అవ్యక్త మిలన అనుభవాన్ని కూడా పిల్లలు పెంచుకోవాలి అవ్యక్త మిలన అనుభవం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది బాబ్ దాదా చెప్తున్నారు దేశ విదేశాల నుండి ఎక్కడి నుండి మీరు వచ్చినా అందరూ మధువన నివాసులుగానే భావించాలి మధువనం నుండి సేవాస్థానానికి వెళ్ళారు బాప్దాదా నుండి తపస్సు కొరకు బహుమతి తీసుకోవాలంటే ఎక్కడ కూడా ఇది నాది అనే భావన ఉండరాదు నీది నాది అనే మాటలు ఉపయోగిస్తే తపస్సు భంగమైనట్లు బాప్దాదా చెప్తున్నారు తపస్సు అనగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవం ఏమాత్రం
వస్తు వైభవాలపై మరియు వ్యక్తులపై ఆకర్షణ ఉంటే బుద్ధి అక్కడికే వెళుతుంది. కావున రోజంతటిలో మనస్సు బుద్ధి ఎక్కడెక్కడికి పరిగెడుతున్నాయి అని పరిశీలించుకోండి. బాబా మరియు బాబా సేవ అంతకు మించి మనస్సు బుద్ధి మరెక్కడికి వెళ్ళరాదు. ఇది నా బాధ్యత, నేను నిర్వర్తించాలి అని ఎప్పుడూ అనరాదు. నీది నీకే అర్పణ అనే భావం ఉండాలి. నాది అనే భావన ఎక్కడ్నుండొచ్చింది? నాది అన్న వెంటనే బరువస్తుంది. ఇది బాబాది, బాబా చేయిస్తున్నారు అంటే తేలికగా ఉంటుంది. 63 జన్మల నుండి బరువు ఎత్తుకునే అలవాటుతో ఇప్పుడు కూడా చాలామంది నేను నా బాధ్యత అనే బరువును తలకెత్తుకుంటారు. ఎక్కడ నాది అనే మాటను ఉపయోగిస్తారో అక్కడ మురికి చేరినట్లు. బాప్ దాదా చెప్తున్నారు, పిల్లలందరూ స్వపురుషార్థంలో మీ చార్టులో సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నప్పుడు బాబా నుండి లిఫ్ట్ అనే గిఫ్ట్ లభిస్తుంది. తపస్సు ద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ ప్రాప్తిని పొందవచ్చు. మీ జీవితంలో సఫలతా సూర్యుడిని ఉదయింపచేయండి. మాయ ఎన్ని రంగులు చూపించినా నేను మాస్టర్ రచయితను అని భావిస్తూ ఆటలో గెలవాలి. తపస్సులో ముందుకు వెళ్తూ సేవలో సొంత పురుషార్థంలో మొదటి నెంబరు తీసుకోవాలి. 2వ నెంబర్ అయితే చంద్రవంశంలోనికి వెళ్తారు. 1st నెంబర్ వారు మాయా జీతులుగా ఉంటారు. ఏ సమస్య కానీ, కష్టం కానీ, ప్రశ్నలు కానీ ఉండవు. ఏ బలహీనత కూడా ఉండదు. 1st నెంబర్ అనగా ఫాస్ట్ పురుషార్థము. సదా సాక్షిగా మరియు బాబాకు సాథీగా ఉంటారు. వరదానము సదా ఉత్సాహంలో ఉంటూ నిరాశావాదులను ఆశావాదులుగా చేసే సత్యమైన సేవాధారి భవ. బ్రాహ్మణులు అనగా ప్రతి సమయం ఉత్సాహభరిత జీవితంలో ఎగురుతూ ఇతరులను ఎగిరిస్తూ ఉండాలి. బ్రాహ్మణుల కర్తవ్యం నిరాశావాదులను ఆశావాదులుగా చేయటం. వీరిలో సత్యమైన సేవాదారుల ఉత్సాహం ఎప్పుడూ తగ్గిపోదు. ఉత్సాహం ఉంటే జీవితాన్ని జీవించే ఆనందం ఉంటుంది. బ్రాహ్మణ జీవితం అంటేనే ఉత్సాహం, నిరాశ కాదు. స్లోగన్: గతాన్ని గతింపచేయండి, గతించిన విషయాల నుండి శిక్షణ తీసుకొని రేపటికి జాగ్రత్తగా ఉండాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.